మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే సీఎం వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేశారని తెలిపారు. బొండా ఉమా హద్దుమీరి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానంటున్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నింపడినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం అంటున్నారు, వారితో మాట్లాడదాం. సార్, అభ్యర్థుల మార్పుకు సంబంధించి ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి. ఒక చోట చల్లని కాయిన్ ఇంకో చోట చెల్లుతుంది అనేటువంటి విమర్శలు మొదలుపెట్టిన పరిస్థితి ఏమంటారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడేదన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి భయం పట్టుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమతుల్యం చూసుకొని సీట్లు ఏ విధంగా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉంటారు, ఎక్కడైతే 175 నియోజకవర్గాల్లో అందరూ గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మారుతున్నారు. దీంట్లో కుల సమీకరణాలు, అదే సామాజిక సమీకరణాల వల్ల సీట్లు కొన్ని మార్పులు జరుగుతున్నాయి దాంట్లో. ఎందుకంటే ఈరోజు సామాజిక బస్సు యాత్ర అని చెప్పని కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రిగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అవి చూసుకొని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడుకి కానీ మిగతా ఇతర పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అభ్యర్థులు మీరు కూడా చెప్పండి. ప్రస్తుతం మీ అభ్యర్థి బొండవమ్మ కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు, గురువుకే వినుపోటు పొడిచారనే విధంగా కూడా మీ ఫోటో, అలాగే గతంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మల్లాది విష్ణు ఫోటోలు పెట్టి పెట్టడం జరిగింది. ఏం చెప్తారు? వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు, సొంత పిల్లనిచ్చిన మావని చంపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి పెట్టబోయే పొరపాటు మా గురించి పెట్టుంటాడేమో, బాగుండమ్మో దానికి సమాధానం చెప్పాలి. మావకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి, అదేవిధంగా మావని వెన్నుపోటు పట్టి సీఎం లాక్కున్న వ్యక్తి. మీరు వెన్నుపోటు గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి. నేను బాగుండమ్మ ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉందే, ముందర నీ సీట్ని కన్ఫర్మ్ చేయించుకున్నావు, నీ సీట్ని కన్ఫర్మ్ ఉందో నీకు తెలియదు. నువ్వు వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నేను ఉన్నాను, అదేవిధంగా మా మల్లాదిష్ణు గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఏదో పెద్దోడు అవుతావు అనుకో. అసలు ముందర నీ సీటు నీకు ముందు తెచ్చుకో, అంతే తప్ప నువ్వు గనక పిచ్చి పిచ్చి ప్రారంభ పెడితే మాత్రం వదిలే పనే లేదు. మల్లాది విష్ణుతో ఎలాంటి సమన్వయం చేసుకోబోతున్నారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీను వేరు వేరైతే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరం కూడా మంచి సన్నిహితులం, సోదరభావంతో ఉండే వ్యక్తులం. తప్పకుండా మల్లాది విష్ణు గారి యొక్క నాయకత్వంలోనే తప్పకుండా మేము ఎలక్షన్స్లో పోటీ చేయబోతాము, ఆయన తప్పకుండా సహకరిస్తారు. మల్లాది విష్ణు గారికి మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించమని అడుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా ఉంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఏ ఒక్కరు కూడా మాట తప్పే పరిస్థితి ఉండదు. 100% మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కూడా దాన్ని శిరసావేస్తారని తెలియపరచుకుంటున్నాను. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు, ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గెలిచి తీరుతాము, సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సీఎం చెప్పేటువంటి ఆదేశాలను శిరసావహిస్తామని కూడా వెల్లంపల్లి చెప్తున్న పరిస్థితుంది. ఇప్పుడు నరసింహతో మా సాక్షి విజయవాడ.